గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరామ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోడెల శివరామ్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో ఇవాళ పాదయాత్ర చేసేందుకు కోడెల శివరామ్ సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా పాదయాత్ర చేసి తీర్తానని కోడెల శివరామ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే కోడెల ఇంటితో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరామ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోడెల శివరామ్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో ఇవాళ పాదయాత్ర చేసేందుకు కోడెల శివరామ్ సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా పాదయాత్ర చేసి తీరతానని కోడెల శివరామ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే కోడెల ఇంటితో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ సాం శివరావు నాయుడు తెలుసుకుందాం. సాం శివరావు, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత కోడెల శివరామ్ ఈ రోజు చంద్రన్న ఆశయ సాధన పేరుతో ఒక పాదయాత్రకు సిద్ధమయ్యారు. పేరేచర్ నుంచి కొండమోడుకు వెళ్లే రహదారి విస్తరణ పనులు స్థితిగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండల కేంద్రం నుంచి దేవరంపాడు కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా ఈ రోజు పాదయాత్రకు చేసుకున్నారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు గత రాత్రి నుంచే కోడెల శివరామ్ తో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నేతలు మొత్తం కూడా హౌస్ అరెస్టులు చేయడం ప్రారంభించారు. కోడెల శివరామ్ ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయన ఇంటికి వెళ్లే రహదారులన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు తమ కంట్రోల్లో తీసుకొని ఎవరిని టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ ఎవరిని కూడా కోడెల శివరామ్ ఇంటి వైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. శివరామ్ను కూడా ఇంటి నుంచి బయటకు రానియకుండా ప్రధాన గేటు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. అయితే శివరామ్ మాత్రం దాని ప్రజా సమస్యల మీద పాదయాత్ర పెట్టుకున్నాను కాబట్టి పాదయాత్ర చేసి తీరతారని కూడా గత రాత్రి ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన బయటకు పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం నుంచి కూడా ఈ రాజుపాలెం మండలంలో ఈ పాదయాత్ర ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అంచులు నరసింహరావుతో పాటు కూడా మరికొంతమంది నేతలను కూడా గత రాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో కట్టడైతే చేశారు నిల్మ. అండ్ దీనికి సంబంధించి కోడలు మాత్రం కరాఖండికి చెప్తున్నారు, నేను పాదయాత్ర చేసి తీరుతానని. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డంకులు మాత్రం పెడుతున్నారు. సో దీనికి సంబంధించి మరి ఆయన చెప్పిన విధంగానే పాదయాత్ర చేసేందుకు సన్నద్ధం అవుతున్నారా? పాదయాత్ర దాదాపు వారం రోజుల క్రితమే పాదయాత్ర చేస్తానని ఆయన మీడియా ద్వారా ప్రకటించిన నేపథ్యంలో వారం నుంచి పోలీసులు లేని అభ్యంతరం గత రాత్రి నుంచే పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదని చెప్పిన నేపథ్యంలో తన పాదయాత్రలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, తన రాజకీయపరమైన పాదయాత్ర కాదు,
పెరేచర్ల కొండమూడు రహదారి, హైదరాబాద్ వెళ్లే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి, ఆ రహదారి దారుణంగా ఉంది. ఆరు వరుసలు చేసేందుకు విస్తీర్ణం రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టి సంవత్సరాల తరబడి సాగుతుంది. దాన్ని త్వరితగతిని చేస్తే అది రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే పని. దాని ప్రజల సమస్యల మీద పోరాటం చేసి తనకు అడ్డంకులు సృష్టించడం సరికాదు, తాను పాదయాత్ర చేసి తీరతారని రాత్రి పోలీసులకి కోడెల శివరామ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే రాత్రి పోలీసులు వద్దన్న నేపథ్యంలో ఆయన పాదయాత్ర చేస్తారని చెప్పిన నేపథ్యంలో గత రాత్రి నుంచే ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో గుమ్మికొట్టడం, ఆయన బయటికి రాకుండా చేసేందుకు కూడా ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అయితే మరి ఆయన పోలీసులను ఛేదించుకొని బయటికి వస్తారా, లేకపోతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో తేలనుంది నీలిమ. రైట్, థ్యాంక్ యూ సంశివరావు.